భారత తపాలా శాఖలోని జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకుల న్యాయమైన కోరికల కోసం ఏదైతుందో కమలేచంద్ర గారి నేతృత్వంలో వేసినటువంటి కమిటీ కోసం పోయిన నెల 22 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నాం. గత 6 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం మాకు వీడి వాళ్ళ కోసం వేసినటువంటి కమలేచంద్ర కంపెనీని 6 తారీఖు నాడు ఇంప్లిమెంట్ చేసింది. 6 నుంచి మా న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వారు తీర్చినందుకు ఈ మోడీ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మోడీ గారికి మా జీడిఎస్లందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు మేము ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఏకసభ్య కమిషన్ అమలు చేసినందుకు ధన్యవాదాలు. మాకు సెటిల్మెంట్ ఏదైతే ఉందో 2016 నుంచి ఏరియాస్ ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాస్ కూడా ఏవైతే ఉన్నాయో ఒకేసారి సింగిల్ సెటిల్మెంట్ కింద మాకు ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రి గారు. దీనికి ధన్యవాదాలు. రిటైర్ అయితే మాకు ఇంతకుముందు ఉన్నాను కట్టి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఏదైతే మేము న్యాయంగా కోరుకున్నామో 5 లక్షలు కూడా వారు ఇవ్వడానికి సమ్మతం తెలిపినారు. దానికి ధన్యవాదాలు. పోతే కార్యూన్య నియామకాల్లో ఉన్నటువంటి సందిగ్ధాలను కూడా తొలగింపజేసి కార్యూన్య నియామకాలను కూడా చేపడదామని వారు హామీ ఇవ్వడం జరిగింది. పోతే మాకు ఏదైతే వచ్చేటటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో మేము కోరుకునే విధంగానే 10,000, 12,000, 14,500 బేసిక్లను మారుస్తూ మాకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బేసిక్ ఏదైతే ఉందో దాన్ని 3 times పెంచడం జరిగింది. దానికి మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయ్యాయుత్వానికి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ మా జీడీఎస్ అందరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు సార్. మమ్మల్ని గుర్తించినందుకు, మా 70 ఏళ్ళ సర్వీసులో మమ్మల్ని ఎవరు కూడా ఇంత గుర్తించలేదు. ఈ ప్రభుత్వం గుర్తించినందుకు మాకు ధన్యవాదాలు సార్. మీకు చాలా రుణపడి ఉంటాం. భవిష్యత్తులో మా ఈడి వాళ్ళందరినీ ఆదుకోవాలని మరొకసారి ప్రార్థిస్తున్నాం. మరి 60 ఏళ్ళ నుండి తపాలా పోస్టు వాళ్ళను పట్టించుకోక ఉండడం జరిగింది. ఈరోజు వారు 11 రోజులు నిర్వాధిక సమ్మె చేసి వారు మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కమలేచంద్ర కంపెనీకి వారు నివేదించడంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజే కాదు, వారు ప్రధానమంత్రి అయిన తెల్లారే పోస్ట్ ఆఫీసులు మరుగున పడ్డాయి. అవిటిని మరి ముందుకు తేవాలనే ఆలోచనతోటి బ్యాంకే కానీ ఏటీఎంఏ కానీ ప్రతి ఒక్క వాళ్ళకు పని పెంచిండు. పనితో పాటు వాళ్ళకు వేతనం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మొన్న 10 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి మరి 14,000 వరకు కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి వారికి సేవ చేసుకునేందుకు కూడా భాగ్యం దొరకాలి. ఈరోజు ఇంటింటికి తిరిగే వాళ్ళు వాళ్ళకే జీతం లేకపోతే ఈ రోజులలో ప్రతిదీ కూడా ఇబ్బంది ఉంటుంది. కనుక దూరదృష్టితో ఆలోచన చేసి మరి ప్రధానమంత్రి గారు ఈరోజు అవినీతి లేని పాలన, ఈరోజు భారతదేశంలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా భారతదేశాన్ని నడిపిన మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ అని చెప్పక తప్పది. ఈరోజు ఇలాగే మరొక 5 ఏళ్ళు ప్రభుత్వం వెళ్ళినట్టయితే యువతకు కూడా ప్రతి ఒక్కరికి
ఉపాధి దొరికే విధంగా ప్రధానమంత్రి చేస్తారు. ఈ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వారి అంతం కూడా వర్ధరు. ఎందుకంటే ఈరోజు భారతదేశం ప్రపంచ దేశంలో మొదటి భారతదేశంగా మిగులుతుందని చెప్పక తప్పది. వారికి మరి తపాల నుండి ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.